హాయ్ అండి, సత్య కిచెన్ కి స్వాగతం. ఈరోజు చింతపండు పులిహార ఎలా చేసుకుంటారో చూపిస్తున్నాను. అమ్మవారికి ప్రసాదంగా పులిహార పెట్టుకుంటున్నాము. కొంచెం పొద్దునగా అన్నం వార్చుకున్నాను. నేను అన్నం వార్చుకుని పక్కన చింతపండు ఉడకబెట్టాను. ఉడకబెట్టినప్పుడు బెల్లం వేసుకుంటే చింతపండు పులిహారలో బాగుంటుందండి. కొంచెం చిన్న ముక్క మిక్సీలోనే వేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. కళాయిలో ఒక కప్పు నూనె పోసుకుని దాంట్లో తాలింపు దినుసులన్నీ వేసుకుందామండి. ఫస్ట్ ఆవాలు వేసుకుని చిటపట్టలు అన్నవ్వాలి. తర్వాత పచ్చెనగపప్పు వేసుకోవాలి. తర్వాత వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. వేసుకుని అవి చక్కగా వేగనివ్వాలి. చక్కగా మంచి కలర్ వచ్చేదాకా వాటిని వేపుదాము. తర్వాత పులుసులో వేసుకోవచ్చండి. బెల్లం ముక్క ఉడకబెట్టుకున్నారు, లేకపోతే ఇప్పుడైనా వేసుకోవచ్చు. మిక్సీలో వేసుకుని ఉడకబెట్టుకోవాలి. కొంతమంది పప్పులు నవలలేని వాళ్ళు తాలింపు పెట్టుకున్నాక చింతపండు పులుసు దాంట్లో వేసుకుని 5 నిమిషాలు ఉంచుకుంటే మెత్తబడతాయండి పచ్చెనగపప్పు. అయ్యి అవి వేసిన మధ్యలో పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసుకుని అవి కూడా బాగా వేపాలి. పెద్దవాళ్ళు అంటే కొంచెం మంది నవలలేరు కదా, అలాంటి వాళ్ళు ఇష్టపడిన వాళ్ళు పులుసు దాంట్లో వేసుకోవచ్చు. అవి చక్కగా వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసుకుందామండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చక్కగా మంచి కలర్ వచ్చేదాకా వాటిని వేపుదాం. చింతపండు పులిహార బాగుంటుందండి. దాంట్లో కొంచెం ఆవు పిండిను 1 అర స్పూను ఇంగువ కూడా వేసుకుంటే దాంట్లో బాగుంటుంది తాలింపులో. అన్నం ఉడికించి పక్కన పెట్టుకున్నాను కదా, దాంట్లో 1 స్పూను చేతిలో పసుపు వేసుకుని 1 గరిటె నూనె పోసుకుని చక్కగా కలిపి అన్నంలో కలిపితే నూనె ఆయిల్ పసుపును ఆయిల్ చక్కగా అన్నానికి పడుతుందండి. చేతిలో అలాగా పసుపు వేసుకుని ఆయిల్ వేసుకుని కలుపుకుంటే చక్కగా అది మంచి కలర్ వస్తుంది. మంచిగా కలుపుకుంటే తెల్లగా లేకుండా చక్కగా కలుస్తుంది. తర్వాత ఉప్పు వేసుకుందాం, సరిపడగా ఉప్పు వేసుకుందాం. సరిపడగా ఉప్పు వేసుకుని అది కూడా బాగా అన్నానికి పట్టేలాగా పైనుంచి కిందకి చక్కగా కలిపేసుకుందాం. అదంతా కలిపిన తర్వాత చింతపండు పులుసు కూడా కలుపుదాం. చింతపండు పులుసు కూడా అన్నానికి బాగా పట్టేలాగా కలిపి లాస్ట్లో తాలింపు కలుపుకుందాం. అది చక్కగా చింతపండు కూడా తెల్లగా లేక అన్నం అంతా కలిసేలాగా కలిపేసి తాలింపు దాంట్లో వేసేసుకుంటే చక్క చింతపండు పులిహార రెడీ అయిపోద్దండి. చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. దీంట్లో కొంచెం ఆవు పిండి ఇంగువ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. రెడీ అయిపోయిందండి పులిహార. అమ్మవారికి పెట్టుకుని మనం సర్వ్ చేసుకోవడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.